ప్రియమైన దేవుని పిల్లలారా, కన్న తండ్రి అయిన దేవుడు ఇప్పుడు ఏం చేస్తుంటాడు? ఆయనకి ఏం పని? అసలు ఆయనకి ఏమైనా పని ఉందా? పని చేయిస్తాడా? పని చేస్తాడా? ఇలాంటి సందేహాలు మనుషులైన ఎక్కువ మందిలో ఉంటూ ఉంటాయి. మన తండ్రి గురించి చెప్పాలంటే బైబిలే చెప్పాలి. ఆయన ఏం చేస్తున్నాడో బైబిల్ని అడిగితే, యోహాను సువార్త 5:17 దేవుడు ఏం చేస్తున్నాడు? యోహాను సువార్త 5:17 దేవుడు ఏం చేస్తున్నాడు అని అడిగితే, తండ్రిని బయలుపరిచిన క్రీస్తు యేసు ఏమంటున్నాడంటే, నా తండ్రి ఇదివరకే పనిచేయిచున్నాడు. మనం అనుకుంటాం తండ్రి సుఖంగా ఉన్నాడు, పరలోకంలో హాయిగా ఉన్నాడు, ఆయనకి ఏ పని లేదు, కోటానుకోట్ల మంది దేవదూతలు ఉన్నారు, వాళ్లే పని అంతా చేసుకుంటున్నారు, దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడు, ఆయన ఆజ్ఞలిస్తున్నాడే తప్ప కష్టపడటం లేదు అని చాలామంది మనుషుల్లో ఈ తప్పుడు అభిప్రాయాలు ఉంటాయి. కానీ మనల్ని పుట్టించి భూమి మీదకి పంపిన తండ్రి ఖాళీగా లేడు. నా తండ్రి యేసుక్రీస్తు అంటున్నాడు, నా తండ్రి ఇదివరకే పనిచేయుచున్నాడు. ఏం పని? మన పనే. ఈరోజు ఈ ప్రకృతి చక్రం తిరుగుతుంది. ఆయన కష్టం లేకుండా, ఆయన పని లేకుండా తిరగదు అది. సూర్యుడు మండుతున్నాడు, తిరుగుతున్నాడు. భూమి తిరుగుతుంది, చంద్రుడు తిరుగుతున్నాడు. నక్షత్ర రాశులు తిరుగుతున్నాయి. ఇవన్నీ పనిచేస్తున్నాయి అంటే పని చేయించేవాడు మెలకువగా ఉండాలి. ఒక ఫ్లైట్ నడిపే పైలట్ నిద్రపోడు, విశ్రాంతి తీసుకోడు. ఒక ట్రైన్ నడిపే డ్రైవర్ కానీ, బస్సు నడిపే డ్రైవర్ కానీ, కడకు వాడన నడిపే కెప్టెన్ కానీ వాళ్ళు విశ్రాంతి తీసుకోరు. తెలివిగా ఉంటారు. వాళ్ళు ఏమాత్రమైనా కళ్ళు మూసినైనా వాళ్ళు నమ్ముకొనిక్కిన వందలు వేల మంది ప్రజలు మృత్యువడిలోకి జారిపోతారు. పరలోకమందున్న తండ్రి కూడా సుమారు 790 కోట్ల మంది ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు అంటే ఆయన పనిచేస్తున్నాడు. ఆయన పనిచేయకపోతే మనం బ్రతికి బట్ట కట్టలేము. 9:9 యోహాను సువార్త 4:1 ఒకసారి మనం చూస్తే, 9:9 యోహాను సువార్త 4:1 పగలున్నంత వరకు యేసుక్రీస్తు అంటున్నాడు, నన్ను పంపిన పరలోకపు తండ్రి పనిచేస్తున్న నా తండ్రి నన్ను పంపాడు, నన్ను ఒక పని మీద పంపాడు. ఏమండే, నాకు పని చెప్పాడు యేసుక్రీస్తు అంటున్నాడు.
నాకు కూడా పని చెప్పాడు. పగలున్నంత వరకు నన్ను పంపినవాని అప్పగించిన పనులు క్రియలు మనము చేయుచుండవలెను. మనము పని చేయుచుండవలెను. మనం కూడా పనిచేయాలట, యేసు పనిచేయాలట. పరలోకమందున తండ్రి పనిచేస్తున్నాడు, పరిశుద్ధాత్మదేవుడు పనిచేస్తూనే ఉన్నాడు. పని పని పని. ఎవ్వరూ విశ్రాంతి తీసుకోలేదు. ఎవరైనా విశ్రాంతి తీసుకుంటే భూమి మీద ఉన్న మనుషులే విశ్రాంతి తీసుకుని నిద్రపోతున్నారు, సోమరులుగా ఉండిపోతున్నారు, ఏ పని చేయకుండా ఉంటున్నారు. దేవుడు పనిచేస్తున్నాడు, క్రీస్తు పనిచేస్తున్నాడు, పరిశుద్ధాత్మదేవుడు పనిచేస్తున్నాడు, ప్రకృతి పనిచేస్తుంది. మనుషులలో వాళ్ళ వాళ్ళ ధర్మాలు, ఉద్యోగాల నిమిత్తం పైలట్స్ కానీ డ్రైవర్స్ కానీ కెప్టెన్స్ కానీ పనిచేస్తున్నారు. ఏ పని లేక సోమరులుగా ఎగగొడుతూ దేవుణ్ణి పట్టించుకోకుండా ఉన్నవాళ్ళు మనుషులలో 99% ఉన్నారు. ఏ పని చేయరు వాళ్ళు. మరి పని చేయకపోతే ఎలా? నువ్వు పని చేయకపోతే నీ కడుపు నిండదే, అది నీకోసం. నీకోసం, నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం నువ్వు పని చేసుకుంటావు, వాళ్ళ కడుపులు నింపడానికి, నీ కడుపు నింపడానికి. మరి దేవుని కోసం 14వ అధ్యాయం 10వ వచనం యోహాను సువార్త 14వ అధ్యాయం 10వ వచనం యోహాను సువార్త తండ్రి యందు నేను నాయందు తండ్రియు ఉన్నాము. నమ్ముతున్నారా? నమ్మితే నేను మీతో చెప్పుచున్న మాటలు నాంతట నేను చెప్పటం లేదు. యేసుక్రీస్తు అంటున్నారు, నాంతట నేనేం చెప్పటం లేదు. తండ్రి నాయందు నివసించుచు తన పనులు చేయుచున్నాడు. నాయందు ఉంటూ తన పనులు చేస్తున్నాడు. నన్ను పని చేయమని, పని చేయించమని చెప్తున్నాడు. తన పిల్లల చేత పని చేయించమంటున్నాడు యేసుని, పని చెయ్యమంటున్నాడు యేసుని. పని చేస్తున్నాడు తండ్రి. హోంవర్క్ చేయండి అంటే పిల్లలే చేస్తారు, మాస్టర్ గారు చేయరు. హోంవర్క్ ఇంటి పని, ఇంటి వర్క్ ఇస్తారు స్కూల్ విడిచిపెట్టే ముందు పిల్లలకి క్లాస్ టీచరు. రాత్రంతా పని చేసి రేపు ఉదయం పట్టరండి, హోంవర్క్ చేసి పట్టరని అంటారు. టీచర్లు పనిచేయరు. అలా దేవుడు పని అప్పగించిన వాడు పని లేకుండా లేడు, అందరికంటే ఎక్కువగా పనిచేస్తున్నాడు. అందుకే మనుషులు ఏమంటున్నాడు తెలుసా? 48వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునుగాక. పని చేయకపోవటం పెద్ద నేరం, అశ్రద్ధగా చేయడం ఇంకా నేరం. పని చేయకపోవటం, అశ్రద్ధగా చేయటం శాపగ్రస్తం అట, శపింపబడినవాడు. కంటి తుడుపు పని అంటారు, తుడమంటే ఇలగిలగిలగ చీపురాడించి వెళ్ళిపోవటం, తోమంటే ఇలగిలగిలగ తోమేసి వెళ్ళిపోవటం, కడగమంటే అలాగలగలా కడిగేసి వెళ్ళిపోవటం. తండ్రి గూర్చిన ఏ పనైనా నీవు శ్రద్ధగా చేయకుండా ఎగ్గొట్టే మనస్సుతో ఒళ్ళు దాచుకొని చూచుకొని ఏ పని చేయకుండా తప్పించుకుపోయే నీవు
అశ్రద్ధగా చేయు అనువంటి కంటే ప్రమాదకరమైన వాడవు. దేవుని పని అశ్రద్ధగా చేసేవారి కంటే ప్రమాదకరమైన వాళ్ళు. ఏ పని చేయరు, పని చెప్తారని వెళ్ళిపోతారు. చాలామంది పనికి రారండి. దేవుని పనేది సూర్యుడు నడిపించగలరా, నడిపించలేరు. చంద్రుని తిప్పగలరా, తిప్పలేరు. గాలిని విసిరిచేయగలరా, చేయలేరు. ఎండను మండించగలరా, మండించలేరు. వర్షాన్ని కురిపించగలరా, కురిపించలేరు. మరి మీరు చేయగలిగే పనులు ఇవి కావు, అవి దేవుడు చేసే పనులు. మరి ఆయన చేస్తున్నాడు, మరి మీరు చేసే పనులు. నిన్న చేమనం శుక్రవారం చాలామంది మాకు పిల్లలు వచ్చారు. వాళ్ళు యూత్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక గంట ఈ ఫ్లోర్లన్నింటిలో పనిచేసి వెళ్తారు. శనివారం స్త్రీలు కూడుకుంటారు, రెండు గంటలు అన్ని ఫ్లోర్లు కడుగుతారు. అది వాళ్ళ పని కాదు, అది మీరంతా వస్తారని, మీరందరూ పరిశుభ్రంగా అందమైన వాతావరణంలో కూర్చోవాలని, మగపిల్లలు ఆడపిల్లలు కలిసి పనిచేసే పని. ఇది దేవుని పని. దేవుని పని చేయటానికి డబ్బులు కావాలి. ఆ డబ్బుల కోసం మీరు ఏమిస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, అది దేవుని పని. సహాయం చేయడం దేవుని పని, విధవరాండ్రను దిక్కులేని పిల్లలు చూడడం దేవుని పని. దేవుని సన్నిధికి వచ్చి నాకు ఏదైనా పని ఇవ్వండి అని అడిగి పని చేసేవాళ్ళు దేవుని పని. చాలామంది డబ్బులు ఇవ్వడం మీరు ఇప్పుడు చదివాడు దేవుని బాబు. ఆ ప్రొద్దుటూరులో ఉన్న కడప జిల్లా పాప రాయవెల్లూరు ఆసుపత్రిలో ఉంది, అదే మన ఇండియాకి పెద్ద ఆసుపత్రి. ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ మన పిల్లలు వాళ్ళు డబ్బులు పంపుతుంటారు. 500 పంపుతారు, 100 పంపుతారు, 1000 పంపుతారు. ఆ డబ్బులన్నీ భద్రపరుస్తున్నాం. రేపు ఉదయాన్నే 100,000 రూపాయలు ఆ పాపకు పంపుతున్నాం. ఆల్ ఇండియా టు క్రిస్టియన్ కౌన్సిల్ ట్రస్ట్ మనం. దేశంలో ఉన్న వాళ్ళందరూ పంపిన డబ్బులన్నీ ఒక దగ్గర దాయటం వలన పిడుగురాళ్ళలో ఉన్నటువంటి ఆ బాబుకి 20,000 పంపాం 2 వారాల క్రితం. రేపు ఈ అమ్మాయికి 100,000 రూపాయలు పంపుతున్నాం. దేవుని పని. ఏమండి, దేవుని పని. మరి అశ్రద్ధగా చేయటం అంటే ఇచ్చి ఇవ్వనట్టుగా ఉండటం అశ్రద్ధ. ఇప్పుడు ఆమెకి 5 లక్షలు అవసరం. ఆసుపత్రి ఖర్చులు కావు, మందులు ఖర్చులు కావు. ఓన్లీ 5 ఇంజెక్షన్స్. 5 ఇంజెక్షన్లకి 5 లక్షలు అవసరం. 1 లక్ష రూపాయల ఇంజెక్షన్. ఎందుకంటే చర్మం అంతా కూడా ఎలా అయిపోయిందో ఒకసారి మళ్ళీ స్క్రీన్ మీద చూపించండి. చూస్తేనే ఒంట్లో గగురుబాటు స్కిన్ చూపించరా. స్కిన్ చూపించు, వీపు భాగం చూపించు. అదిగో చూడండి. మరి మన సోదరిమణి ప్రభు నమ్ముకుంది. ఇప్పుడు అదంతా పోవాలి. చేతులు నిండా, మెడల నిండా, ఒంటి నిండా, పొరలు 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 పొరలు. మరి ఆమెను మనం కాపాడాలి. దేవుడు మనకు మంచి దేహాన్ని ఇచ్చాడు, ఇచ్చాడా? మనకు మంచి శరీరాన్ని దేవుడు ఇచ్చాడు. మీ శరీరం చూసుకోండి ఎంత బాగుందో. కానీ అమ్మాయి శరీరం బాగలేదు. ఆమెకు సహాయపడాలి. ఎందుకంటే దేవుడు ఒక మాట అన్నాడు బైబిల్లో, మీకు తెలుసు,
నేను రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరా అంటే వచ్చి చూసి వెళ్ళిపోవటం కాదు, చూడవచ్చిరా అంటే చూసి వెళ్ళిపోవటం కాదు, చూసిన తర్వాత నీవు చేయవలసినది చేయాలి. మత్తయి 25:43 నేను పరదేశినే ఉంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరినై ఉంటిని, మీరు నాకు బట్టలివ్వలేదు. దేవుడు అంటున్నాడు నేను రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదు. దేవుడు మనల్ని నిందిస్తున్నాడు, బ్లేమ్ చేస్తున్నాడు. మరి మాకు దేవుని పని ఏంటో తెలియదండి అని అనుకుంటున్నారా మీరు? మాకు దేవుడు పని ఏంటో తెలియదండి అనుకుంటున్నారా? అందుకే ఈ దేవుడు పనులన్నీ మీకు చెప్తున్నాను. ఒక పేదవాళ్ళకి ఇచ్చిన వాడు యెహోవాకు అప్పిచ్చేవాడు అన్నాడు బైబిల్లో. ఆపదలో ఉన్నవారికి సహాయపడేవాడు తన సహోదరుని చూచి ప్రాణం పెట్టేవాడై ఉండాలి అన్నాడు. యోహాను సువార్త 6:28 వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలెనని ఆయన అడిగారట ప్రభువుని. మేము దేవుని క్రియలు చేయటానికి ఏం చేయాలి? దేవుడు పనులు చేయాలంటే మేము ఏం చేయాలి చెప్తున్నాడు. చదువు నాయన, యేసు ఆయన పంపిన యేసునందు మీరు విశ్వాసముంచాలి, యేసును నమ్మాలి, విశ్వాసముంచాలి. విశ్వాసం ఉంటే నమ్మేశాను అయితే ఎవరి అవసరం లేదా? నమ్మేశావు ఎవరి అవసరం లేదా? యాకోబు 2:2 నేను నమ్మేశానండి ఎవరి అవసరం లేదా? 2:21-22 వ్యర్థుడా, నీకు విశ్వాసం ఉంది కానీ క్రియలు కూడా ఉండాలి, పనులు ఉండాలి, నువ్వు చేయాలి. నాకు విశ్వాసం ఉంది, ఏమండి మేము దేవుడు నమ్ముకున్నామండి అని నమ్ముకుంటే, నువ్వు దేవుడు నమ్ముకున్నావు మరి నమ్ముకుంటే, ఏమండి నేను నా భార్యను పెళ్లి చేసుకున్నానండి మరి పెళ్లి చేసుకుంటే కాపురం చేయవా, అన్నం పెట్టవా, కష్టపడవా, తీసుకురావా, చూసుకోవా? విశ్వాసం ఉంచాను అని పెళ్లి చేసుకున్నాడు చెప్తావేంటి? నేను విశ్వాసం ఉంచానండి. విశ్వాసం ఉంటే ఏం చేయాలో తెలుసా? వ్యర్థుడా, పనులు లేకపోతే, క్రియలు లేకపోతే నీ విశ్వాసము నిష్ఫలమైనది, నీ నమ్మిక తప్పు. మన పితరుడైన అబ్రహాం గారు ఇస్సాకు గారిని తీసుకెళ్లి తన కొడుకుని బలిపీఠం మీద పడుకోబెట్టి కత్తెత్తేశాడు నరికేయడానికి. కొడుకుని ఇమ్మన్నాడు, నీ కొడుకుని ఇవ్వయ్యా అబ్రహాము, నువ్వు నన్ను నమ్ముతున్నాను అన్నావు కదా, నా యందు విశ్వాసం ఉంచారన్నావు కదా, నువ్వు విశ్వాసులకు తండ్రివి కదా, అయితే నీ కొడుకుని ఇచ్చేస్తావా? లేక 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 పుట్టాడే నీ కొడుకు ఇస్సాకుని నాకు ఇచ్చేస్తావా అనగానే మారు మాట్లాడకుండా కొడుకును తీసుకెళ్ళిపోయాడు. కట్టెలు పేర్చాడు, కట్టెల మీద కొడుకును కట్టి పడుకోబెట్టాడు, కత్తి పైకెత్తాడు. అందుకేమంటున్నాడు? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుని బలిపీఠము మీద అర్పించే ఆ సమయంలో అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? క్రియల వలన నీతిమంతుడు, విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగు చేయుచున్నది. క్రియల మూలముగా అతని విశ్వాసం పరిపూర్ణమైనది. నేను నమ్మేస్తే సరిపోద్దా?
ఇవ్వవా, చెయ్యవా, దేవుని కొరకు కష్టపడవా, దేవునికి ఇవ్వవా, దేవునికి చెయ్యవా, నేను నమ్మేసుకున్నానండి, నేను ప్రభువు నమ్ముకుని 10 ఏళ్ళు అయిందండి, ఏం చేసావు అయితే? ప్రభువు నమ్ముకుని 10 ఏళ్ళు ఏం చేసావు? ఏం చేస్తున్నానండి? అంటే గుడికి వెళ్తున్నానండి. ఆ గుడికి వెళ్తే పాటలు పాడుతున్నానండి. పాటలు పాడితే ప్రార్థన చేయించుకుంటున్నారండి. ప్రార్థన చేయించుకుంటే ఎందుకు నువ్వు దేవునికి ఏం చేసావో చెప్పడం లేదు. గుడికి వెళ్తున్నానంటావు, ప్రార్థన చేసుకుంటున్నానంటావు, పాటలు పాడుతున్నానంటావు, ప్రసంగం వింటున్నానంటున్నావు, ఇంటికి వెళ్ళిపోతానంటున్నావు. దేవునికి ఏం చేస్తున్నావు? మన్ని దేవుడు నీలాగా సోమరిగాడే, నువ్వు నమ్ముకున్న యేసు నీలాగా సోమరికాడే, పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వచ్చాడే బాప్తిస్మ పొందిన తర్వాత, ఆయన కూడా సోమరికాడే. ఆయన పరలోకం విడిచిపెట్టి 2022 సంవత్సరాలు అయింది. పరిశుద్ధాత్మదేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి పెంతకొస్తు పండుగ దినాన్ని క్రీస్తు శకం 33లో, ఇది క్రీస్తు శకం 2022, క్రీస్తు శకం 2022 ఇది. కానీ పరిశుద్ధాత్మదేవుడు క్రీస్తు శకం 33లో భూమి మీదకి వచ్చాడు. అపోస్తలుల మేడగదిలో ఉన్నప్పుడు అగ్ని జ్వాలలుగా విభాగింపబడి అందరినీ తాకాడు. ఆ రోజు నుంచి ఆయన భూమి మీద ఉండిపోయాడు. ఆ రోజు నుంచి ఆయన భూమి మీద ఉండిపోయాడండి. 2022 సంవత్సరాలు భూమి మీదకి వచ్చి మనుషుల మధ్య ఉండిపోయాడు. నీతిని గుర్చియు పాపమును గుర్చియు మనుషులను ఒప్పింపజేస్తున్నాడు. అంటే తప్పు చేయగానే నీ మనస్సాక్షి ఏమంటుంది? తప్పు చేస్తున్నావు అని ఒప్పిస్తున్నాడే ఆయనే పరిశుద్ధాత్మదేవుడు. నువ్వు మందు కొడుతున్నప్పుడు తప్పు చేస్తున్నావు అని మనస్సాక్షి నిన్ను గద్దిస్తుందే ఆయనే పరిశుద్ధాత్మదేవుడు. నువ్వు అబద్ధం ఆడుతున్నప్పుడు అబద్ధం ఆడుతున్నావు అని నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుందే అదే పరిశుద్ధాత్మదేవుడు. 2022 వరకు క్రీస్తు శకం 33 నుంచి క్రీస్తు శకం 2022 వరకు ఈనాటి వరకు పరిశుద్ధాత్మదేవుడు మనతోనే మనం కూడా ఉండిపోయాడు, పని చేసుకుంటూ ఉన్నాడు. మరి మన దగ్గరికి రాకముందు మరి దేవుని దగ్గర ఖాళీగా ఉన్నాడు అనుకున్నారా? మన దగ్గరికి రాకముందు దేవుడి దగ్గర ఖాళీగా ఉన్నాడా? దేవుడి దగ్గర ఖాళీగా లేడండి ఆయన. ఆయన సృష్టిని సృష్టించాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదికాండ 1వ అధ్యాయం. ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృష్టించాడు. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉంది. ఇంక ఈ ప్రకృతి భూమని సూర్యుడని నక్షత్రాలని రాలేదు. పెద్ద నీటిలో విశ్వము అనే నీరులో ఈ లోకం ఉండిపోయింది. ఈ గ్రహాలు ఉండిపోయాయి, ఈ నక్షత్ర రాశులు ఉండిపోయాయి. నీళ్ళలో ఉన్నాయి ఇవన్నీ, నీళ్ళలో నుంచి వచ్చినవి ఇవన్నీ. అప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఏం చేస్తున్నాడో ఆ రోజు దేవుని ఆత్మ పరిశుద్ధాత్మదేవుడు జలముల పైన అల్లాడుచుండును, కాపలా కాస్తున్నాడు. మన కొరకు దేవుడు చేసే లోకం, మన కోసం దేవుడు చేయబోయే లోకం నీళ్లలో ఒకప్పుడు ఉన్నప్పుడు ఆ నీళ్ల మీద కాపలా కాశాడు పరిశుద్ధాత్మదేవుడు. అవి 100 కోట్ల సంవత్సరాలు మనకు తెలీదు. ఏమన్నా అర్థమవుతుందా? బైబిల్ అర్థమవుతుందండి? దేవుడికి ఏం పని లేదు, దేవుడికి ఏంటి, హాయిగా ఉన్నాడు అనుకుంటారు మీరు. హాయిగా లేడండి, పని చేయించున్నాడు. క్రీస్తు పని చేయించున్నాడు, పరిశుద్ధాత్మదేవుడు పని చేయించున్నాడు. మరి క్రీస్తు 33 ఏళ్ళే కదండి, పరిశుద్ధాత్మదేవుడు 2022 సంవత్సరాలు అయింది ఇక్కడ భూమి మీదకి వచ్చి. మరి యేసు 33 ఏళ్ళే కదండి ఉన్నాడు. మరి వెళ్ళిపోయి తండ్రి కుడిపార్శ్వాన సింహాసనం మీద కూర్చున్నాడు అని ఉంది కదండి అంటారు. ఆయన పిల్లలందరూ ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చుంటారని ఆయన ఒక్కడి గురించే చెప్పలేదు, అందరి గురించి చెప్పాడు తండ్రి.
లోకాన్ని జయించే ప్రతి ఒక్కడు తండ్రి సింహాసనం మీద కూర్చుంటాడని ప్రకటనలో చెప్పేశాడుగా. అయితే మరి యేసు మరణించిన తర్వాత వెళ్ళి తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు అనుకుంటున్నారా? అతను వెళ్లే ముందు ఏం చెప్పి వెళ్ళాడో 14వ అధ్యాయం యోహాను సువార్తలు మీ అందరికీ తెలుసు, నేను స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను. విడిపోయే ముందు 33 ఏళ్ళు అయింది. 14వ అధ్యాయం యోహాను సువార్త 2వ వచనం, ఆయన వెళ్ళిపోయే ముందు నేను ఇల్లు అక్కడ నిద్రపోతాను అనుకున్నారా? ఇక్కడ సిలువలో చనిపోయి అక్కడికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను అనుకుంటున్నారా? మీరు తీసుకోను, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలములు సిద్ధపరుస్తున్నాను. ఇప్పుడు 2022 సంవత్సరాలు 33 ఏళ్ల తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. క్రీశక 33లో ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ 2022లో 33 తీసేయండి, భూమి మీద ఉన్న కాలం అది. మిగతా సంవత్సరాలన్నీ తండ్రి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఉన్నాడు. ఆయన ఉండి ఏం చేస్తున్నాడు? స్థలము సిద్ధపరుచుచున్నాడు. ఎవరికి? మనకేనండి. మనం ఆయన కొరకు పని చేస్తేనండో, మనం ఆయన కొరకు పని చేస్తేనే స్థలములు సిద్ధపరచ వెళ్ళుచున్నాడు. అలా వెళ్ళిన ఆయన ఏం చేస్తాడట? నేను వెళ్ళి మీకు నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడలా, మరి నేను కూడా అక్కడే ఉంటాను కదా మీతో పాటు. నేనుండు స్థలములో మీరును ఉండులాగున, మరలా నేను వస్తాను 2వ రాకడా. మరలా నేను వస్తాను మిమ్మల్ని తీసుకెళ్ళడానికి. మీకు తోవ తెలీదు, నేనే తీసుకువెళ్ళాలి మిమ్మల్ని పరలోకరాజ్యానికి. నేను వచ్చి నేనుండు స్థలములో మీరును ఉండేలాగా నేను మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని వెళ్ళదను. అంటే ఇప్పుడు ఆయన మనకు అక్కడ స్థలాలు సిద్ధపరిచే పనిలో ఉన్నాడు. తండ్రి ఏమండి, 6 దినాన సృష్టి కార్యక్రమం చేసిన తర్వాత 7వ దినాన దేవుడు విశ్రమించినట్టుగా ఉన్నాడు కదండి అని మీరు అంటారా? మీకు డౌట్ వచ్చిందా? వచ్చుంటుంది. 7వ దినమున విశ్రాంతి తీసుకున్నాడు కదండి దేవుడు అనుకుంటున్నారా మీరు? మరి 7వ దినాన్న ఆయన విశ్రాంతి తీసుకుంటే, మరి యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో చెప్పింది తప్పైపోద్ది. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో చెప్పింది తప్పైపోద్ది. ఏమని? నా తండ్రి ఇది వరకు పనిచేస్తున్నాడు, ఇప్పుడు పనిచేస్తున్నాడు. తండ్రి పని చేయుచున్నాడు. పని చేశాడండి అని కాదు, తండ్రి పని చేశాడు. ఏరా నాయన పని అయిపోయిందా అని మనం అడుగుతాం. పని అయిపోయింది డాడీ అంటాడు పిల్లలు. పని అయిపోయింది అని చెప్పకూడదు ఎవరూను. పని చేస్తూనే ఉండాలి. ఎందుకు? మిమ్మల్ని కన్న తండ్రి, మిమ్మల్ని భూలోకానికి పంపిన తండ్రి పని చేయుచున్నాడు. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు దీన్ని. పని చేసేశాడు భూతకాలం, పని చేస్తాడు భవిష్యత్ కాలం. పని చేస్తాడు, ఇప్పుడు పని చేయలేదు. పని చేసేశాడు, పని అయిపోయింది, ఇప్పుడు పని లేదు. బాగా వినాలి. భూతకాలంలో పని చేసేసాడు అని మనం అనుకుంటే ఇప్పుడు పని లేనట్టేగా. భవిష్యత్ కాలంలో పని చేస్తాడు అంటే ఇంకా పని చేయడానికి వెళ్ళలేదనేగా. కాదండి, ప్రెజెంట్ టెన్స్ అంటాడు, వర్తమాన కాలం. ఆనాటి నుంచి ఈనాటి వరకు, ప్రకృతి పుట్టిన నాటి నుంచి ఈనాటి వరకు దేవుడు మన కొరకు పని చేయుచున్నాడు. ప్రకృతి పుట్టినప్పటి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ప్రకృతి మీద పహారా కాస్తున్నాడు. ఆ జలములపైన దేవుని ఆత్మ అల్లాడుచుండెను అంటాడు. అంటే కాపలా కాస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మరిలోగా యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? సృష్టి కార్యక్రమం జరిగేటప్పుడు తండ్రి దగ్గరుండి ప్రధాన శిల్పిగా నరులను చూసి సంతోషిస్తున్నాడట యేసుక్రీస్తు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనం, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనం, యేసుప్రభు ఖాళీగా ఉన్నాడా ఇక్కడికి రాకముందు, ఈ ప్రకృతిని చేసే ముందు, ఈ సముద్రాలని భూమిని సృష్టించక ముందు?
ఈ ఆకాశాన్ని సృష్టించకముందు నక్షత్ర రాశులను సృష్టించకముందు ఆయన ఏం చేస్తున్నాడు తండ్రి దగ్గర ఉండి సామెతల గ్రంథం 8వ అధ్యాయం 30వ వచనం నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పిని అనుదినము ఆ పనిలో ఉండి పని చేస్తూ సంతోషిస్తూ నిత్యము ఆయన సన్నిధిలో మీ పని చేస్తూ ఆనందించుచుంటిని మనం పని చేసిన తర్వాత ఆనందిస్తాం కదండి పని అయిపోయింది అనుకోండి పని చేస్తున్నప్పుడు అమ్మయ్య పని అయిపోతుందండి అని ఆనందపడతాం యేసుక్రీస్తు మన కొరకు ప్రకృతిని సృష్టిస్తున్నప్పుడు కన్న తండ్రి అయిన దేవుని ప్రక్కన ఉండి ప్రధాన శిల్పిగా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు యోహాను సువార్త మొదటి అధ్యాయం కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు రెండవ వచనం యోహాను సువార్త మొదటి అధ్యాయం రెండవ వచనం సమస్తమును ఆయన యేసుక్రీస్తు మూలంగా కలిగాయి కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు అంటే తండ్రి కొడుకులు ఆలోచించే సూర్యుని చేద్దాం ఆయన పగటిని రాత్రిని ఏలటానికి ఓకే డాడీ మరి ఎవరు చేస్తారు నువ్వు చేయకొడుక కలిగి ఉన్నది ఏదియు యేసు లేకుండా కలగలేదు అని కిందేమంటున్నాడు సమస్తమును ఆయన మూలంగానే కలిగాయి యేసు వల్లనే కలిగాయి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు మండలాలు ఇవన్నీ కూడా ఆయన వల్లనే కలిగాయి కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు దేవుని పిల్లలారా ఆలోచించారా ఆలోచిస్తున్నారా మీరేం చేస్తున్నారు చెప్పండి ఇప్పుడు మీరేం చేస్తున్నారు గుడికి రావడం పనా 11 గంటల గుడికి రావడం పనా నేను ఇక్కడి నుంచి చూస్తూనే ఉన్నానండి అలా 11 గంటల వరకు వస్తూనే ఉన్నారండి భక్తులు అది సినిమాకి వెళ్తారనుకోండి ఇడిచిపెట్టేకి వెళ్తారా ఇంటర్వెల్కి వెళ్తారా అబ్బో టిక్కెట్ దొరకలేమో రాత్రి మంచం వేసుకొని పడుకుంటావు బుకింగ్ దగ్గర టిక్కెట్ దొరకదని 1000 రూపాయలు కొనుక్కుంటున్నారా టిక్కెట్లు బ్లాక్లో 2000కి కొనుక్కుంటున్నారా బ్లాక్లో టిక్కెట్ ఒక 2 గంటల సినిమా కోసం 6-7 2 గంటల సినిమా కోసం 4 గంటల నుంచి సిద్ధపడతావు 4 గంటల సిద్ధపాటు 2 గంటల సినిమా ఒక 2000 రూపాయలు పెట్టుబడి పెళ్ళైతే అబ్బో నిద్ర పట్టదు నీకు పెళ్లి పనులు ఏమైనా ఉన్నాయనుకోండి అబ్బాబ్బాబ్బా అలాగే పెద్దపిల్ల పనే పెళ్ళి పనే పిక్నిక్ పనే ఏదైనా ఊరు చూడడానికి వెళ్ళడం పనే ఇన్ని పనులకి రోజులు తరబడి సిద్ధపడిపోతావే వారం ముందు బట్టలు ఉతికేసుకొని ఇస్త్రీలు చేసేసుకొని పెట్టులు పెట్టుకుంటావే దేవుడు పని గుడికి రాడు ప్రసంగం స్టార్ట్ అయ్యేసరికి ఎలాగా 10:11 అవుతుందండి మనం నెమ్మదిగా 11 గంటలకు వెళ్దాం పాడవా నీ జీవ ఫలం దేవుని గురించి పాడవా ప్రార్థన చేసేటప్పుడు ఆమెన్ అంటావు కదా ఆమెన్ అంటే అవునుగాక తండ్రి ఇక్కడెవరో ప్రార్థన చేస్తుంటారు సంఘంలో ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు కూడా వెనకాతలుండి అవును తండ్రి అని అర్థం ఆమెన్ అంటే అవునుగాక అంటే నువ్వు అవునుగాక అనవా అవును తండ్రి అని అనవా నీకు పని లేదు అంటే ప్రార్థనలో ఉండవు పాటల్లో ఉండవు బైబుల్ పఠనంలో ఉండవు ప్రకటనలో ఉండవు ప్రసంగం అనుకుంటావా పోను ఉండేవైనా మారుతున్నావా మళ్ళా మరుసటి ఆదివారం మళ్ళా పావుదకు ఉండుకంటే ఈ వారం వచ్చేసా పావుదకు 11కి చూస్తున్నాను నేను ఇక్కడి నుంచి చూస్తున్నాను మీరు అందరూ అనుకుంటారు మా ఫ్లోర్లో ఉన్నవాళ్ళు కానీ కనబడరని నా ముందు మీ స్క్రీన్లన్నీ ఉన్నాయి నాకు కనబడుతుంటారు మీరు అందరూ ఎప్పుడెప్పుడు వస్తున్నారు మిమ్మల్ని పోల్చేయగలను గేడ దగ్గరే పెద్ద ముఖాలు కనబడతాయి మీవి
నేనే ఇంత సులువుగా మిమ్మల్ని పట్టుకుంటుంటే దేవుడు, నేనే ఇంత సులువుగా మిమ్మల్ని పట్టుకుంటే నిన్ను కన్న తండ్రి దేవుడు నిన్ను పట్టుకోలేడా? ఈ భూమి అనేది ఒక పెద్ద స్క్రీను. నువ్వున్న ఈ లోకం ఉందే అది ఒక పెద్ద స్క్రీను, 70 mm కాదు, 80 mm. నీ బొమ్మ కొండెంత కనబడుతుంటాయి, కొండలంత ఉంటాయి, హిమాలయ పర్వతాలు అంత బొమ్మ కనబడుతుంది దేవుడికి నీది. నీవు తారులుకుంటూ గుడికి రావటం, యెహోవా కార్యమును, మన పాఠ్యభాగం అండి 48వ అధ్యాయం యిర్మీయా గ్రంథం 10వ వచనం కదా చెప్పుకుంటున్నాం. యెహోవా కార్యము అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు. కట్ ఆఫ్, ఇంగ్లీష్లో ఏమంటాడు దీన్ని, కట్ ఆఫ్ ఫ్రమ్ గాడ్, కట్ ఆఫ్ ఫ్రమ్ ది గాడ్. దేవుడిలో నుంచి కత్తిరించబడిన వాడు. ఎంత పెద్ద నేరం చేస్తున్నారో మీకు తెలుసా అండి? మీకు తెలియటం లేదండి. అలా అని చెప్పినా అర్థం చేసుకుంటారా అంటే అర్థం చేసుకోరండి. మరి ఎలా? దేవుడు అంటున్నాడు, నా పని ఎవరు అశ్రద్ధగా చేస్తారో వాళ్ళందరూ శాపగ్రస్తులు. శాపగ్రస్తులు అంటే నరకానికి పోయేవాళ్ళండి. కట్ ఆఫ్ అంటే దేవుడిలో నుంచి నరకానికి వెళ్ళిపోతారు. దేవుని పిల్లలారా, ఈ మాటలు చెప్పేవాడు ప్రపంచంలో మీకు ఎవరు ఉండరు. ఈ మాటలు చెప్పేవాడు ప్రపంచంలో మీకు ఎవరు దొరకరు. దేవుడు నా చేత మీకు చెప్పిస్తున్నాడు, నా పిల్లలకు చెప్పు నాయనా అని. ఒకప్పుడు యేసును పంపి చెప్పించాడు, ఆయనకు ముందు ప్రవక్తలను పంపి చెప్పించాడు, వాళ్ళకు ముందు పితరులను పంపి చెప్పించాడు. పితరులను పంపాడు, పెద్దలను పంపాడు, ప్రవక్తలను పంపాడు, చివరికి యేసును పంపాడు. యేసును పంపిన తర్వాత పరిశుద్ధాత్మదేవుని పంపాడు, పరిశుద్ధాత్మదేవుని పంపిన తర్వాత అపోస్తులను పంపాడు, అపోస్తుల తర్వాత బోధకులను పంపాడు. పంపుతూనే ఉన్నాడు, వాళ్ళు చెబుతూనే ఉన్నారు, మీరు వింటూనే ఉన్నారు. ఏమొచ్చింది మీకు? ఏమి నేర్చుకున్నారు? గుడికి వెళ్ళారు, ఏమి నేర్చుకున్నారు? బడికి వెళ్ళి పాఠాలు నేర్చుకోకుండా ఇంటికి వచ్చి పుస్తకాలు పడేసి ఏం పాఠాలు చెప్పారా, ఏం చెప్పారు, ఏదో చెప్పారులే అన్నాడు అనుకోండి, శుభ్ర చితకొట్టేరాడిని. ఎటు ఏదో చెప్పారా? దేనికి వెళ్ళారా? వేలకు వేల రూపాయలు మేము ఫీజులు కడుతున్నాం, నీ యూనిఫామ్, నీ పుస్తకాలకు 1000 రూపాయలు అవుతున్నాయి, దేనికి వెళ్ళావరా బడికి అని. లోకంలో ఈ లోక జ్ఞానాన్ని సంపాదించే నీ పిల్లల మీద ఇంత కోపాన్ని తెచ్చుకునే నీకు, నీ మీద పరలోకమందున్న తండ్రి ఎంత కోపాన్ని తెచ్చుకుంటాడో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆలోచిస్తారా? ఆలోచిస్తారని అనుకుంటాను. సెలవు.